అనంతపురం జిల్లా కంబదూరు మండల పరిధిలోని అచ్చంపల్లి గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించిన విద్యుత్ ఉపకేంద్రాన్ని కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి ఓషా శ్రీశరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఉచితంగా విద్యుత్ అందించడమే సీఎం జగనన్న లక్ష్యమని ఎమ్మెల్యే ఓషా శ్రీచరణ్ పేర్కొన్నారు. ప్రధానంగా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నియోజకవర్గ ప్రాంతంలో మరిన్ని విద్యుత్ సబ్స్టేషన్లు ఏర్పాటుకు కృషి చేస్తానని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు బాబురెడ్డి, మండల కన్వీనర్ గుద్దెళ్ల నాగరాజు, ములకనూరు గోవిందు, నీలి శంకరప్ప, మార్కెట్ యార్డ్ చైర్మన్ బిక్కి నాగలక్ష్మి, స్థానిక నాయకులు శివారెడ్డి, విద్యుత్ అధికారులు ఏడి రాజశేఖర్, ఏఈ జయకృష్ణ, లైన్ ఇన్స్పెక్టర్ ఆరోగ్యదాస్ తదితరులు పాల్గొన్నారు. కమదూర్ మండలం అచ్చంపల్లి గ్రామంలో సబ్స్టేషన్ కొత్త సబ్స్టేషన్ ఏర్పాటు చేసి జరిగింది. నిజంగా రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే రైతులందరికీ కూడా అన్ఇంటర్ప్రెటెడ్గా మనం కరెంట్ ఇవ్వాలి అనేది మన ఉద్దేశం. కాబట్టి కమదూర్ సబ్స్టేషన్ మీద ఎక్కువగా లోడ్ ఉంది. ఇక్కడ 360 వోల్టేజ్లో కరెక్ట్ గతంలో 360 వోల్టేజ్తో ఎలక్ట్రిసిటీ సప్లై అయ్యేది. ఈరోజు మనము 440 వోల్టేజ్కి మనం పెంచినాం. అంటే రైతులందరికీ కూడా మంచి వోల్టేజ్తో కరెంట్ వస్తుంది. కాబట్టి వాళ్ళు బాగా పంటలు పెట్టుకోవచ్చు, మళ్ళా వాళ్ళు ఫ్రీగా పనిచేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సబ్స్టేషన్ అన్ని సబ్స్టేషన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నాము ప్రతి మండలంలో కూడా ఖచ్చితంగా రాబోయే రోజులు మనము టౌన్లో కూడా కళ్యాణదుర్గం టౌన్లో కూడా అందరికీ కూడా బాగా సప్లై ఇవ్వాలా, కరెంట్ సప్లై ఇవ్వాలని కూడా చాలా పెద్ద ఒక సబ్స్టేషన్ ఓపెన్ చేయబోతున్నాము. అదేవిధంగా గరుడాపురంలో కూడా ప్రపోజల్ పెట్టినాము. అదేవిధంగా మనము మలైనూరు బసాపురం ప్రాంతంలో కూడా ఒక ప్రపోజల్ పెట్టినాము. అదేవిధంగా మనము చెర్లపల్లి గొల్లపల్లి ప్రాంతంలో కూడా ఒక సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలనేది ఉంది. బ్రహ్మసముద్ర మండలంలో కూడా సంతేకొండాపురం లేదంటే పాలయంకాపురం ఏరియాలో కూడా ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటుందో, ల్యాండ్ అవైలబిలిటీ ఉంటుందో అక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేసి, అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులందరికీ కూడా మనము కరెక్ట్గా హై వోల్టేజ్తో మనం కరెంట్ ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మంచి పంటని వాళ్ళు పండించి వాళ్ళు లబ్ధిదారులుగా ఉంటారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈరోజు కళ్యాణదుర్గంకి ఇంత ప్రపోజల్స్ పెట్టి కూడా ఎస్ అని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే కమదూర్ మండలంలో మనము ఒక గ్రీన్ సోలార్ పార్క్ కూడా మనం చూడబోతున్నాం. ఎందుకంటే రైతులందరికీ కూడా ఉచిత కరెంట్ అందించాలనే అనేది ఉద్దేశం ఉంది. కాబట్టి ఇంకా 2-3 నెలల్లో కూడా మనము డిబిటి ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సీనియారిటీ జూనియర్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్ఫర్ ట్రిమర్ కూడా అందజేసే ఒక కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం. కాబట్టి రైతులందరూ కూడా, ఇది రైతు ప్రభుత్వం కాబట్టి మీరందరూ కూడా ఆనందంగా ఉండొచ్చు. అదేవిధంగా జలకళ కార్యక్రమం ద్వారా ఉచితంగా బోర్లు వేపిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ల్యాండ్ అక్విజిషన్ కంప్లీట్ అయిపోయింది. బీటీపీకి ల్యాండ్ అక్విజిషన్ దాదాపు 95% కంప్లీట్ అయింది. రైతుల అకౌంట్కి కూడా మనం డబ్బులు అందిస్తూ 114 చెరుకు నీళ్లు తెస్తూ ప్రతి రైతుకు కూడా న్యాయం చేసే విధంగా మన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి అన్న, మన సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న నాయకత్వంలో మనం కమిటెడ్గా కళ్యాణదుర్గం అభివృద్ధికి పనిచేస్తానని చెప్పి ఒక అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు.